ఈరోజే డౌట్ నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్ నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి. Hi friends, find the orthocenter of the triangle whose vertices are given. So first, ఒక ట్రయాంగిల్ ఇచ్చిండు. వర్టీసెస్ ఏంటి? -5, -7, -13, 2 అండ్ -5, 6. దీనికి ఆర్థసెంటర్ అనుకోవాలి. ఏం చేస్తామంటే ఈ వర్టి ఇది ఏబీసీ అనుకుందాం. ఏ నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రాప్ చేయాలి పర్పెండిక్యులర్ టు బీసీ. సో దీని ఈక్వేషన్ కనుక ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక ఆల్టిట్యూడ్ డ్రాప్ చేయండి. ఈ రెండింటికి సెంటర్ది ఆర్థో సెంటర్ అని అంటాం. సో ఇది డి అనుకుంటా, ఇది ఈ అనుకుంటా. మనం ఏం చేయాలంటే మన మెయిన్ ఏమిటంటే బి ఈక్వేషన్ ఇంకా ఏడి ఈక్వేషన్ కనుక్కోవాలి. ఆ 2 ఈక్వేషన్ సాల్వ్ చేసిన ఆన్సర్స్ ఎలా సాల్వ్ చేస్తాం? బీసీ స్లోప్ తెలుసు, బీసీ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏడి, m1 × m2 = -1. అలా మనం దీని స్లోప్ వస్తుంది ఏడిది, ఇది ఒక పాయింట్ ఉంది, స్లోప్ పాయింట్ ఫ్రమ్ ఈక్వేషన్ వస్తుంది. సిమిలర్గా ఇక్కడ ఏసీ ఉంది, దాని స్లోప్ కనుక్కోవచ్చు. ఏసీ ఇస్ పర్పెండిక్యులర్ టు బిఈ, సో బీసీ బీఈ స్లోప్ వస్తుంది, పాయింట్ ఉంది, స్లోప్ పాయింట్ ఫ్రమ్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. అలా అనుకుని మొత్తం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే సొల్యూషన్, ఐఎమ్ డ్రాయింగ్ ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ. నౌ స్లోప్ ఆఫ్ బీసీ ఈజ్ ఈక్వల్ టు y2 - y1 / x2 - x1, y2 - y1 / x2 - x1 విచ్ ఈజ్ నథింగ్ బట్ -+4 / -18 విచ్ ఈజ్ నథింగ్ బట్ -2/9. ఇది మనకు వచ్చింది m1. మనకు తెలుసు ఒకవేళ ఏడి స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m2 అనుకుంటే m1 × m2 ఈజ్ ఈక్వల్ టు -1, ఎందుకంటే దే ఆర్ పర్పెండిక్యులర్, ఇది ఇది ఇంకా ఇది. సో m2 స్లోప్ కనుక్కోవాలంటే -1/m1 విచ్ ఈజ్ నథింగ్ బట్ 9/2. దీనికి రివర్స్ వస్తే -- క్యాన్సల్, m2 స్లోప్ వచ్చింది. సో మనకి ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఈక్వేషన్ ఆఫ్ ఏడి ఇలా కనుక్కుంటాం. ఏ పాయింట్ తెలుసు మనకు? ఏంటి? -5, -7 స్లోప్ తెలుసు. సో స్లోప్ పాయింట్ ఫామ్ y - y1 = m × x - x1. y - y1 x1 y1 m ఎంత? 9/2 × x - x1. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి సింప్లిఫై చేయండి. 2y + 14 = 9x + 9 = 45. మనకు మొత్తానికి ఏమొస్తుంది అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడి నుంచి ఈక్వేషన్ 9x - 2y + 45 - 14 + 45 - 14 సాల్వ్ చేస్తే 31 + 31 = 0. ఇది ఈక్వేషన్ 1. నౌ ఇంకోటి ఏం కనుక్కోవాలి? ఈక్వేషన్ ఆఫ్ బీఈ కావాలి. సో దానికోసం ఫస్ట్ ఏం చేసాం? బీఈ ఇస్ పర్పెండిక్యులర్ టు ఏసీ. సో స్లోప్ ఆఫ్ ఏసీ y2 - y1 / x2 - x1 విచ్ ఇస్ నథింగ్ బట్ 6 + 7 - 5 + 5 - ప్లస్. సో ఇది 1/0 వచ్చింది m1. మనకేం తెలుసు? ఒకవేళ బీఈ స్లోప్ని నేను m2 అనుకుంటే m1 × m2 = -1. సో m2 = -1/m1. m1 ఎంత? -1/1/0 విచ్ ఇస్ నథింగ్ బట్ 0. సో మనకు స్లోప్ తెలుసు అండ్ పాయింట్ తెలుసు, ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా. పాయింట్ బి ఎంత? 13, 2 m2 = 0. సో y - y1 = m × x - x1. నౌ y - y1 = 2, స్లోప్ m = 0, సంథింగ్ మల్టిప్లైడ్ బై 0 = 0, ఇంప్లైస్ y = 2 విచ్ ఈజ్ ఈక్వేషన్ 2. y వాల్యూ అనేది తెలిసిపోయింది, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో 9x - 4 + 31 = 0. 9x = -27. 9 × 1 = 9, 3 × x వాల్యూ ఇస్ -3. సో దేర్ ఫోర్ ఆర్థో సెంటర్
of the triangle is x comma y minus 3 comma 2. This is ortho center. So ortho center is very simple. Attitudes drop jayale, attitudes equations gan call around the equations solve some answers. Elagar kuntam slopes normal slope gan call around perpendicular gunte perpendicular to condition manak dilsum. ఇట్లా ఈక్వేషన్ కనుక్కోవచ్చు వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఒక ఈక్వేషన్ వస్తుంది సిమిలర్గా ఇంకో ఈక్వేషన్ వస్తుంది ఆ టూ ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే మనం ఫైనల్గా ఆన్సర్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్